లాస్ట్ ఎపిసోడ్ లో యాస్గార్డ్ కింగ్ ఓడిన్ మళ్ళీ యాస్గార్డ్ కి వస్తాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది అతని కొడుకు అన్వర్తి అయ్యాడని. మరోవైపు ఫాస్ జయన్స్ రాగ్జాన్ సీ బేస్ మీద అటాక్ చేశారు. థార్ వచ్చి వాళ్ళతో ఫైటింగ్ చేస్తాడు. కానీ మెడికిత్ ఇంకా ఫాస్ జయన్స్ కలిసి చీటింగ్ చేసి అతన్ని చెయ్యి నరికేస్తారు. దాని తర్వాత మనం ఇంకో థార్ ని చూస్తాం. తనే మైటీ థార్, తనే కొత్త గాడెస్ ఆఫ్ థండర్. ఆ అమ్మాయి థార్ యొక్క హ్యామర్ని ఎత్తినాక తను నమ్మలేకపోతుంది తనకి థార్ యొక్క పవర్స్ వచ్చాయని. దాని తర్వాత తను తన మాస్క్ ఇంకా తన ఆర్మర్ ని నోటీస్ చేస్తుంది. అలానే తను ఇది కిట్లా నోటీస్ చేస్తుంది తన బాడీ కూడా చేంజ్ అయింది. తను ఇలా అంటుంది, ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన సమయం లేదు, మిడ్ కార్డు ప్రమాదంలో ఉంది, వెంటనే వెళ్ళాలి నేను అక్కడికి. దాని తర్వాత తను ఆలోచనలు పడుతుంది, థార్ ఎలా ఎగురుతాడు. అప్పుడు తనకి థార్ ఎలా ఎగురుతాడో గుర్తుకొస్తుంది. తన చెయ్యి గట్టిగా తిప్పేసి గాల్లో తిప్పుతుంది. దాని తర్వాత తను కూడా థార్ లాగా ఎగరటం మొదలు పెడుతుంది. ఆ హ్యామర్ డైరెక్ట్గా ఎత్తు మీదకి తీసుకెళ్తుంది. తనకి అర్థం కావట్లేదు హ్యామర్ని తను ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. దాని తర్వాత హ్యామర్ డైరెక్ట్గా పెసిఫిక్ ఓషన్లో పడుతుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది దీనికి ఎలా తెలుసు నేను ఇక్కడికి రావాలనేది. హ్యామర్ నా మాటలు వింటుందా. దాని తర్వాత తను అక్కడ ఒక పెద్ద గృహాన్ని నోటీస్ చేస్తుంది. తను అందులోకి వెళ్తుంది. దాని తర్వాత తనకు అర్థమవుతుంది ఫ్రాస్ట్ జయంట్స్ ఐస్ తో నింపేశారు సీని మొత్తం. సమృద్ధంతో పాటు యాస్గార్డియన్స్ ని కూడా ఫ్రీజ్ చేశారు. దాని తర్వాత తనకు అర్థమవుతుంది యాస్గార్డియన్సే కాదు, యాస్గార్డియన్ సైన్యం మొత్తం ఫ్రీజ్ చేశారు. కానీ ఎంతసేపటి నుంచి ఇలా అయ్యారు అని తను అనుకుంటుంది. అలా లోపలికి వెళ్తుంది. దాని తర్వాత తనకి అర్థమవుతుంది యాస్గార్డియన్ సైన్యమే కాదు అవెంజర్స్ కూడా ఫ్రీజ్ అయిపోయారు. అప్పుడు తనలో తను అనుకుంటుంది అవెంజర్సే వాళ్ళందరినీ ఆపలేరు, ఇంకా నేనేం ఆపగలను, నేను కనీసం వాళ్ళని అడ్డుకోగలనా లేనా అని తను అనుకుంటుంది. కానీ అప్పుడే ఒకరు తన మీద అటాక్ చేస్తారు. అది ఎవరో కాదు, ఒక ఫ్రాస్ట్ జయింట్. ఆ ఫ్రాస్ట్ జయింట్ ఇలా అంటాడు, ఏ పుట్టిదానా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇద్దరు ఫ్రాస్ట్ జయింట్స్ ని. అందులో ఉన్న ఒక ఫ్రాస్ట్ జయింట్ ఇలా అంటాడు, తినని నేను తింటాను. ఇంకో ఫ్రాస్ట్ జయింట్ ఇలా అంటాడు, లేదు తినని మనం ఐస్ లా చేసి పక్కన పడేయాలి. అయితే ఇంకో ఫ్రాస్ట్ జయింట్ ఇలా అంటాడు, నాకు ఆకలిగా ఉంది, నీకు ఆకలిగా ఉందని నాకు తెలుసు, ఇద్దరం సాగసాగం చేసుకుని తిందాం అని అంటాడు. అందుకు ఇంకో ఫ్రాస్ట్ జయింట్ ఒప్పుకుంటాడు. వాళ్ళిద్దరు కలిసి తన మీద అటాక్ చేస్తారు. కాకపోతే తను తన హ్యామర్తోనే ఈజీగా బ్లాక్ చేస్తుంది. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది తిను మనకన్నా చాలా పవర్ఫుల్గా ఉందని. ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక కుక్కని, ఒక ఫ్రాస్ట్ జయింట్ కుక్క. అప్పుడు ఫ్రాస్ట్ జయింట్ అంటాడు, నా కుక్క కూడా ఆకలితో ఉంది. అప్పుడు సీతార్ అంటుంది, హ్యామర్ నువ్వు ఏదో ఒకటి చేయాలి. తను చెప్పగానే ఆ హ్యామర్ పోయి ఆ డాగ్ని ముక్కలు ముక్కలు చేసి తన దగ్గరికి తిరిగి వస్తుంది. తను ఇలా అంటుంది, ఏంటి ఇంకా ఆకలితో ఉన్నారా. అప్పుడు అక్కడికి వేరే జాయింట్స్ కి ఇట్లా వచ్చి అంటారు, మేమందరం ఆకలితో ఉన్నాం, నువ్వు ఈరోజు అయిపోతావే పొట్టిదానా అని అంటారు. అప్పుడు సీతార్ యొక్క హ్యామర్ నుంచి లైట్ వెలుగుతూ తన దగ్గరికి వస్తుంది. తను తన హ్యామర్ దగ్గర ఉన్న ఎలక్ట్రిసిటీ వాడి అక్కడ పైన ఉన్న రూఫ్ మీద గట్టిగా అటాక్ చేస్తుంది. ఈ అటాక్తో పైన ఉన్న రూఫ్ మొత్తం కూలిపోయి వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళందరూ కింద పడిపోతారు. అప్పుడు తను అంటుంది, నేనేం పొట్టిదని కాదు, నేను గాడెస్ ఆఫ్ థండర్, ఇంకా ఆకలితో ఉన్నారా, అయితే రండి నా దెబ్బలు తినండి అని చెప్తుంది. దాని తర్వాత మనం చూస్తున్నాం రాగ్జాన్ ఐలాండ్ ని. ఆ ఐలాండ్ మీద పెద్ద అటాక్ చేశారు, అది ఎవరో కాదు ఫ్రాస్ట్ జయంట్సే. ఇప్పుడు మనం చూస్తున్నాం రాగ్జాన్ కార్పొరేషన్ సీఈఓని. అతను అంటాడు, 1-5 ఫ్లోర్స్ అన్నిటినీ సీల్ చేసేయండి, హైడ్రోక్లోరిక్ స్ప్రింగల్స్ ని యాక్టివేట్ చేయండి, ఇంకా ఎయిర్ కండిషన్ స్ప్రింగ్ ని యాక్టివేట్ చేయండి, వెంటనే అన్నిటిని కాల్ చేయండి అని అంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం రాగ్జాన్ కార్పొరేషన్ సీఈఓ ఎవరో కాదు, అతనే డారియో బేకర్. అతనే సూపర్ విలన్ మిలిటాన్ లాగా కన్వర్ట్ అవుతాడు. అప్పుడు అతను పియే అంటాడు, సార్ అక్కడ మన వాళ్ళు గిట్లా ఉన్నారు, వాళ్ళు గిట్లా చనిపోతారు. ఇప్పుడు డారియో బేకర్ ఇలా అంటాడు, వాళ్ళందరూ మన వాళ్ళు కాదు, వాళ్ళు ఇప్పుడు చనిపోయారు, నేను చెప్పింది చెయ్యి, నాకు వాళ్ళందరూ కాలిపోవాలి. కానీ అప్పుడే ఒక ఫ్రాస్ట్ జయింట్ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. కానీ అప్పుడే ఓలిక్ ద ట్రోల్ ఆ ఫ్రాస్ట్ జయింట్ మీద అటాక్ చేస్తాడు. ఇతను డైరియో వేగర్ దగ్గర పనిచేస్తున్నాడు. అప్పుడు డైరియో వేగర్ ఇలా అంటాడు, నాకు తెలుసు వీళ్ళందరూ స్కల్ కోసమే వచ్చారని, ఆ స్కల్ లోపల ఎన్నో పవర్స్ ఉన్నాయి, దానికోసమే వీళ్ళందరూ వచ్చారని నాకు తెలుసు.
అని అంటాడు. కానీ అప్పుడే ఒక చెయ్యి వచ్చి వాళ్ళ పియ్యని పట్టుకొని తీసుకెళ్లిపోతారు. అప్పుడు మరోవైపు నుంచి ఒకరు వస్తారు. అతను ఎవరో కాదు, అతనే మెలకిత్. అతను థార్ యొక్క చేతిని కట్ చేసి అతను మెడ కట్టుకొని అక్కడికి వచ్చి ఇలా అంటాడు, ఫ్రాజెంట్ యొక్క రాజు యొక్క స్కల్ని మాకు ఇచ్చేయి, లేకపోతే మీ అందరు చనిపోతారు అని అంటాడు. అతను ఇలా అంటాడు, ఒకవేళ మీరు సలెండర్ కావాలంటే వెంటనే సలెండర్ కావచ్చు అని అంటాడు. అప్పుడు ఓలిక్ అంటాడు, సార్ మీరు లోపలికి వెళ్ళిపోండి, నేను ఇతని సంగతి చూసుకుంటా. కానీ మనం చూస్తాం డారియోబే గారు ముందే అక్కడ నుంచి పారిపోతాడు. అతను ఇలా అంటాడు, నన్ను లాస్ట్ ఫ్లోర్ కి తీసుకెళ్ళు. దాని తర్వాత ఆ లిఫ్ట్ లాస్ట్ ఫ్లోర్ కి తీసుకెళ్తుంది. కానీ అక్కడ ఫ్రాజెంట్ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తాం డారియోబే గారు తన మిలిటరీ ఫామ్ లోకి కన్వర్ట్ కావటం మనం చూస్తున్నాం. కానీ అతను తన మిలిటరీ ఫామ్ లోకి కన్వర్ట్ అయ్యే లోపల అక్కడికి సీతార్ వస్తుంది. తను ఇలా అంటుంది, ఎందుకు ఫ్రాజెంట్స్ ఇక్కడ అటాక్ చేస్తున్నారు మీరు? దాని తర్వాత తన కన్ను డారియోబే గారి మీద పడుతుంది. అప్పుడు అతన్ని చూసి ఇలా అంటుంది, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అప్పుడు డారియోబే గారు ఇలా అంటాడు, సారీ మన ఇద్దరం ఇప్పుడైనా కలిసామా? అప్పుడు తన అంటుంది, లేదు కానీ నా హ్యామర్ నిన్ను కలిసింది, ఆ హ్యామర్ చెప్తుంది నాకు అని చెప్తుంది. అప్పుడే అక్కడ ఉన్న ఫాజెన్స్ ఎలా అంటాడు, ఈ చిన్నపిల్ల తారు హ్యామర్ని ఎలా పట్టుకుంది, వెంటనే తిని చంపేయండి. అప్పుడే అక్కడ ఉన్న డారియోబే గారు ఇలా అంటాడు, లేదు నువ్వు తారు కాదు, నేను తార్ని కలిశాను, తార్ నన్ను గట్టిగా కొట్టాడు, అలానే నేను కూడా అతన్ని కొట్టాను, నువ్వు తారు కాదు. అప్పుడు సీతార్ అంటుంది, నాకు తెలీదు నేను తార్ అని, కానీ తార్ చేతిలో ఉన్న హ్యామర్ నా చేతిలో ఉంది కాబట్టి నేను తార్నే. అప్పుడు తన అంటుంది, అందరు వెనక్కి వెళ్ళిపోండి. అప్పుడు తారు హ్యామర్ వెళ్ళి ఆ ఫ్రాజెన్స్ అందరినీ కొట్టి మళ్ళీ తన దగ్గరికే వస్తుంది. ఇదే మంచి సమయం అనుకొని డారియోబే గారు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఉన్న ఫ్రాజెంట్ ఇలా అంటాడు, ఎక్కడుంది స్కల్ నాకు ఇచ్చేయి. కానీ డారియోబే గారు ఆ లిఫ్ట్ లోపల ఉన్న ఒక సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. డారియోబే గారితో పాటు ఆ హ్యామర్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు సీతా అంటుంది, హ్యామర్ నా దగ్గరకు రా. అప్పుడు మనం చూస్తున్నాం హ్యామర్ అనేది ఆ తలుపుల్ని గట్టిగా కొడుతుంది. అప్పుడు సీతా అంటుంది, హ్యామర్ నా చేతిలో ఉన్నంతసేపు నేను తార్ని, హ్యామర్ నా చేతిలో లేకపోతే నేను ఏది కాదు అని తను తెలుసుకుంటుంది. అప్పుడు అక్కడికి మెలికిత్ వస్తాడు.